క్విక్ గా మనం ఇన్స్టెంట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ నీర్ దోశ విత్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, అందులోకి ఒక కప్పు దాకా ఇడ్లీ రైస్ ని గానీ లేదంటే రేషన్ రైస్ ని గానీ వేసుకోవాలి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ ని మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే ఆ రైస్ తో గనక మనం దోశలు చేస్తే విరిగిపోతాయి అన్నమాట. సో పిండి శాతం ఎక్కువగా ఉండే రైస్ ని మాత్రమే తీసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ రైస్ ని ఒక కప్పు దాకా వేసుకున్నాను. రెండు సార్లు పాటు బాగా వాష్ చేసేసుకుని నిండుగా నీళ్లు పోసేసి 4 నుంచి 5 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నీర్ దోశ చేసుకోవడానికన్నా ముందు మనం కారం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/4 హాట్ వాటర్లో నానబెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్న సైజు ఉల్లిపాయని తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద టమాటాని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 6 లేదా 8 తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ని కూడా వేసేసి ఇదంతా కూడా దగ్గరికి అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ అనేది వదిలేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మన కారం చట్నీ రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం నానబెట్టుకున్న ఇడ్లీ రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా, టూ సాఫ్ట్గా, అసలు ఎక్కడ కూడా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 లీటర్ పైనే నీళ్లు పోసుకుని పలుచిగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన రవ్వ దోశకి ఎలా కలుపుకుంటాం, సో అంత పలుచిగా ఈ దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే తవ్వాని కానీ పెట్టుకోండి. పెనాన్ని కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్క తీసుకుని కొంచెం రబ్ చేయండి. ఇది కొంచెం మనకి నాన్ స్టిక్లా పనిచేస్తుంది. మనం ఈ దోశలు చేసేటప్పుడు అసలు ఆయిల్ యూజ్ చేయమండి. వితౌట్ ఆయిలే ఈ దోశలు అనేవి మనం వేసుకుంటాము. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బ్యాటర్ని 1 గరిటెను తీసుకుని ఇలా వేసుకోండి. మీకు జాలి లాగా వస్తుందన్నమాట, అంటే మన రవ్వ దోశ వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా వస్తుంది. సో ఇలా ఫిల్ చేసుకుని దోశ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని కనీసం 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. దోశ అనేది బాగా కాలి